చూద్దాం. ఇప్పుడు వయో అంటే వయస్సును బట్టి 0 నుంచి 14 ఇయర్స్ వాళ్ళు కఫతత్వంలో ఉంటారు. అంటే వాళ్ళు తెలుసుకుంటారు, వెంటనే నేర్చుకుంటారు, స్థిరంగా ఉంటారు. మీరు చూడండి, స్కూల్ పిల్లలు పొద్దున 9 గంటలకు కూర్చుంటే క్లాస్లో, ఎక్కడ 1 గంటకు, మళ్ళీ 1 గంటకు, 1 అవర్ తర్వాత మళ్ళీ కూర్చొని మళ్ళీ 4 అవర్స్, అంటే ఎన్ని గంటలు కూర్చుంటున్నాడు, 8 అవర్స్ కూర్చొని మళ్ళీ అగైన్ ట్యూషన్ పెడతాను కదా, మళ్ళీ కూర్చుంటున్నాడు, కదలట్లా వింటున్నాడు, నేర్చుకుంటున్నాడు. ఎవరైతే ఇప్పుడు నేర్చుకోవడానికి వచ్చారో మీరు అందరూ అంతో కొంత కింతో కొంత కఫతత్వం ఉన్నట్టు. ఒకవేళ మీకు పిత్తమే ఉంటే నాకేంది ఆయన నేర్పేది, నాకంటే ఎక్కువ తెలుసు ఆయనకు, నాకు అంతా తెలుసు, ఆయుర్వేదం యూట్యూబ్లో ఉండాలి, ఇది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు కఫతత్వము ఉంది కాబట్టి నేర్చుకోవడానికి వచ్చారు. నేర్చుకోవడానికి ఏముంటుంది, కష్టం, కింద కూర్చున్నారు అంటే కష్టం. అట్లా మనము ఆ కఫతత్వము మనం చూడొచ్చు. సో ఇక్కడ 14 ఇయర్స్ నుంచి 50 పిత్తం అంటే ఫైర్ అంటే అంతా నేనే చేస్తాను, నాదే ఇదంతా, వీళ్ళంతా మా వాళ్ళే ఇట్లా చెప్తుంటారు. ఈ ఆ ఎకరం ఆ గుట్ట నుంచి ఈ గుట్ట వరకు మాదే, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది నాది, నాకు, నేనే, అంతా నేనే అనేటువంటి తత్వం అంటే రాజసిక లక్షణాలు, రజోగుణం అంటారు. ఈ తత్వము 50 తర్వాత ఏమర్థమవుతుంది జనాలకు? 50+ వాళ్ళు ఎవరున్నారు చెప్పండి కొంచెం. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు అర్జెంటుగా ఒక వెంచర్ స్టార్ట్ చేయాలి, లేకుంటే కొత్తగా ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేయాలి, లేకుంటే మొత్తం ఇప్పుడు ఇంకా ఇప్పుడే లైఫ్లో ఒక కొత్త స్టార్ట్ చేయడానికి భయపడతారు. ఎందుకు? వాళ్ళకు భయం స్టార్ట్ అవుతుంది, పిరికితనం స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఫ్లక్చువేషన్, మెంటల్ ఫ్లక్చువేషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళకి నిజమేంటో తెలుస్తుంది, మార్కెట్ తెలుస్తుంది, వాట్ ఈస్ ద మార్కెట్, మనం సక్సెస్ అవుతామా కాదా. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఎంటర్ప్రీన్యూర్స్ అందరూ బిలో 50లో ఉంటారు. 50+గా వచ్చిన వాళ్ళు అనుభవంతో రావచ్చు తప్ప వాళ్ళు డేర్ అండ్ డెవిల్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఈ 50 నుంచి చచ్చిపోయేదాకా 100 ఇయర్స్ దాకా ఉన్నటువంటి మొత్తం వర్గం మొత్తం ఎలా ఉంటారు? శరీరం కృషించిపోయి, ధాతువులు అన్నీ అంటే బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ ఎండిపోయి, ఇంకా నెక్స్ట్ స్కిన్ అంతా మాడిపోయి ఎండిపోయి, డ్రైనెస్ అండ్ కీళ్ళు కటకట పిటపిట అంటున్నాయి కదా, అంటే ఏమవుతుంది అక్కడ జాయింట్లలో డ్రైనెస్ వచ్చింది, అందుకే కీళ్ళు సౌండ్ వస్తుంటాయి, కీళ్ళు ఎండిపోతాయి, సైనోవియల్ ఫ్లూయిడ్ ఎండిపోతుంది, ఇక్కడ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది, డిస్క్ బల్జ్ మొత్తం ఎండిపోతుంది, సో హెయిర్ మొత్తం రాలిపోతుంది. సో ఇవన్నీ వాత లక్షణాలు. అంటే వాత లక్షణాలు ఎట్లా ఉంటాయి? వాళ్ళు ఎక్కువ సాల్ట్ వాడతారు, ఎక్కువ కారంగా మసాలా కరకరలాడాలి, ఎప్పటికీ తినాలనిపిస్తుంటుంది. అంటే కొంచెమే తింటారు, ఎక్కువసార్లు తింటారు వాతం ఉన్న లక్షణాలలో. అదే పిత్తం లక్షణం వాళ్ళు ఒకటేసారి పొద్దున, మధ్యాహ్నము, రాత్రి. ఎందుకు ఎక్కువ హెవీ కన్జంప్షన్ ఉంటుంది వాళ్ళకు? పిత్తం వాళ్ళకి ఫైర్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి ఫైర్ తక్కువ ఉంటుంది, అందుకే అగ్ని తక్కువ ఉంటుంది కాబట్టి అరుగుదల తగ్గిపోతుంది. సో అంటే జఠరాశయము లేదా జఠరాగ్ని తగ్గిపోతుంది. అందుకే 50+ ఉన్న వాళ్ళకు ఫస్ట్ కంప్లైంట్స్ ఏమొస్తాయి? డైజెషన్ ఇష్యూస్, అరగట్లేవు, హై ప్రోటీన్స్ అరగవు, పల్లి గింజలు అరగవు, పల్లీల చట్నీ అరగదు, లేకుంటే మాంసం అరగదు, చాలా పప్పులు అరగవు. ఇవన్నీ ఎందుకు అరగకపోవట్లేదు అంటే వాతం పెరుగుతుంది. ఇది వయో. అహో అంటే ఉదయం లేవగానే మీకు ఏదైనా మంచి ఖచ్చితంగా పని జరగాలనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, అప్పు వసూలు చేసుకోవాలి, లేదా అప్పు తెచ్చుకోవాలి, లేదా ఏదైనా మంచి పని చేసుకోవాలి ఒక ఎదురుగా వ్యక్తి దగ్గరికి. అప్పుడు ది బెస్ట్ టైం ఈజ్ ద 4:00 to 10:00, 9 is the last time. అందుకే మీరు పొలిటీషియన్స్ కావచ్చు లేదా ఎవరైనా వాళ్ళ ఇంటి ముంగట ఎంతమంది జనం ఉంటారు ఆ టైంలో? ఎర్లీ మార్నింగ్ చూడండి, ఫుల్ జనం ఉంటారు. మధ్యాహ్నం పొలిటీషియన్ దగ్గర ఉంటారు ఎవరైనా? ఎందుకు ఉంటలేరు? పొలిటీషియను ఇచ్చే ప్రామిస్ ఆయన నిలబెట్టుకోలేడు. అందుకే మార్నింగ్ కఫతత్వంలో ఉంటారు, సత్వగుణంలో ఉంటారు కాబట్టి మనము బ్రాహ్మి ముహూర్తే ఉత్తిష్టేత్ జీర్ణ అజీర్ణాన్ని నిరూపయన్ అని చెప్తుంది ఆయుర్వేదం. అంటే బ్రహ్మముహూర్తంలో లేవాలి అని అంటారు. బ్రహ్మముహూర్తం అంటే 4:00 నుంచి 6:00 ఇస్ ద బ్రహ్మముహూర్తం. అంటే ఇంకా 3:30 నుంచి కూడా తీసుకోవచ్చు మన సౌత్ ఇండియాకు. సో 3:30 నుంచి 6:00 మీరు చేసే సాధననైనా మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే మీ బాడీ అది కఫంలో ఉంటుంది, అది నేర్చుకుంటుంది. అంటే మీరు ఇప్పుడు ఏదైనా ఒక ప్లాట్ గురించో లేకుంటే ఏదైనా బిజినెస్ గురించో అమ్మాలి కొనాలి ఏదైనా చేయాలనుకుంటే మీరు కస్టమర్ను ఎప్పుడు పట్టుకోవాలి?
బెస్ట్ టైమ్ ఈజ్ ద 9 o'clock. బిలో 9 o'clock తర్వాత ఇక పని కాదు. ఇక ఇప్పుడు చూద్దాం 10 తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది? ఈగో స్టార్ట్ అవుతుంది. ఈగో అంటే రాజసిక లక్షణాలు. బాస్ అప్పటిదాకా పొద్దున మంచుకుంటాడు, మనతో పాటు వాక్ చేస్తాడు. అదే బాస్ మనతో పాటు మాట్లాడతాడు, మంచుకుంటాడు పొద్దున్నే. మీరు ఇప్పుడు ఆ కేబీఆర్ పార్క్ ఆ పార్క్లో పోతే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ మార్నింగ్ వాక్ వస్తారు కదా, మంచిగా మాట్లాడతారు. కానీ ఆఫీస్కి పోయినాక అసలు పట్టించుకునే పట్టించుకో. ఎందుకు? పిత్తం తిడతారా? నేను పిత్తంలోకి వచ్చేస్తాడు. పిత్తం రాగానే ఏమవుతాడు? నేను బాస్, నేను ఎవరిని, నేను ఎవరిని, నాకు 1000 కోట్ల రూపాయల సామ్రాజ్యం ఉంది, నేను ఫలానా, ఇట్లా రాజసిక లక్షణాలు వస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది మీకు లంచ్? ఎవరైనా ఎక్కువ బాగా ఏ టైంలో తింటున్నారు జనాలు? లంచ్లో హెవీ కన్జంప్షన్ ఎందుకు ఉంటుంది? మన బాడీ ఆ టైంలో ఫుల్ పిత్తంలో ఉంటుంది కాబట్టి హెవీ కన్జంప్షన్ ఉంటుంది. సో అదే మీరు చూడండి, 4 o'clock అంటే 2 o'clock వరకు పిత్తం ఉంది. 2 తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది? పొద్దున కఫం స్టార్ట్ అయింది, మధ్యాహ్నం పిత్తం స్టార్ట్ అయింది, ఈవినింగ్ 4 o'clock వచ్చేసరికి వాతం స్టార్ట్ అయింది. అందుకే కొంచెం సీటు వదిలి బయటకు పోతారు. చూడండి ఏ గవర్నమెంట్ ఆఫీసులలో 4 గంటలకు మనుషులు ఉండరు. చూడండి 3 to 4 ఉంటారా? ఉండరు. అప్పుడే ఛాయ్ తాగడానికి, సిగరెట్ తాగడానికి లేస్తారు. అందుకే మనం ఛాయ్ తాగే టైం ది బెస్ట్. మీరు 1 గంటకు ఛాయ్ తాగుతున్నారు ఎవరైనా? ఎందుకు తాగట్లే? అప్పుడు వాతం అయితే ఛాయ్ వేడి తాగడం వల్ల ఏమవుతుంది? అగ్ని ఇస్తున్నారు. ఛాయ్ వల్ల కాదు మీకు రిలీఫ్ వచ్చేది. మీరు చల్లటి ఛాయ్ తాగి చూడండి, రిలీఫ్ ఇస్తుందా? చల్లటి ఛాయ్ రిలీఫ్ ఎందుకు ఇస్తలేదు? మరి అది గుణం ఉంటే, ఛాయ్కి రిలీఫ్ ఇచ్చే గుణం ఉంటే అది చల్లగా తాగినా కూడా రిలీఫ్ ఇవ్వాలి కదా. రిలీఫ్ ఎట్లా? వేడిగా రిలీఫ్ ఇస్తుంది. అంటే ఇక్కడ వేడి మీరు ఇస్తున్నారు, అంటే పిత్తం ఇస్తున్నారు. వాతానికి వ్యతిరేకం ఏంటి? పిత్తం ఇచ్చేసరికి మళ్ళీ ఫైర్లోకి వస్తున్నారు. అందుకే చాలామంది 4 o'clock నుంచి 5 o'clock వరకు ఈ యొక్క ఛాయ్ తాగడం అలవాటు. మళ్ళీ 5 తర్వాత నెక్స్ట్ ఏంటి? మళ్ళీ వాతం స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ఆఫీస్లోకి వెళ్ళి అప్పుడే 4 గంటలకే మొత్తం డబ్బా క్లోజ్, తాళము, దులుపుడు, ఫైల్స్ అన్ని మూచుడు, నెక్స్ట్ ఎప్పుడు పోదామా అని బ్యాగ్ వేసుకొని రెడీ అవుతారు. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ఆఫీస్ కూడా 4 o'clock to 6 o'clock ఏ హాస్పిటల్ పనిచేయదు. మీరు ఫుల్ ఎమర్జెన్సీ ఒక రష్ పేషెంట్ తీసుకపోయినా ప్రపంచంలో లేదా భారతదేశంలో ఎప్పుడు కూడా మీరు వాత టైంలో కనుక పోతే అక్కడ డాక్టర్ ఉండడు, సిస్టర్ ఉండదు, లేకుంటే ఎవరు ఉండరు. హాస్పిటల్ నిండా జనమే ఉంటారు, కానీ డాక్టర్స్ ఎవరు అంటే ఎవరు వర్కర్స్ ఆ టైంలో ఉండరు. ఎందుకంటే ఆ టైంలో అందరూ మూవ్ అయిపోతుంటారు, షిఫ్టింగ్ మూడ్.